Independence to today, till date, no chief minister would have done such an accelerated development. No chief minister would have implemented such kind of innovative, people-oriented, people-empowering welfare schemes. అంత అద్భుతమైనటువంటి ఒక పథకాలు అభివృద్ధి చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని చూసో లేకపోతే ఇంకొక డికే శివకుమార్ని చూసో తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి ఓటుకు నోటు దొంగలను చూసి ప్రజలు మభ్యపడతారు అని చెప్పి నేను మేము అనుకోవట్లేము. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చాలా కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకుల అడ్రస్లు కూడా గల్లంతుగానున్నాయి. రేపు సర్వే ఓపెన్ అయిన తర్వాత తప్పనిసరిగా మీ అందరికి కూడా విషితం అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్స్. 2,32,00,000 మంది ఓట్లు వేస్తే వాళ్ళు 26,000 మంది శాంపుల్ను పట్టుకొచ్చేసి మొత్తం తెలంగాణ ఇట్లా ఉందని చెప్పని అదేదో థ్రిల్లర్ పోల్స్ లెక్క, ఎగ్జిట్ పోల్స్ కాదు థ్రిల్లర్ పోల్స్ లెక్క కొంతమంది ప్రజలను భావోద్వేగాలకు నెట్టేసి తద్వారా వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారాలు చేస్తే చేస్తుండొచ్చు కాక, కానీ ప్రజలను భావోద్వేగాలు పెట్టేసి ఏదో సాడిస్టిక్ ప్లెజర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పొందే ప్రయత్నం చేయొచ్చు. కానీ వాస్తవం కేసీఆర్ గారు తప్పనిసరిగా ప్రజల గుండెల్లో ఉన్నారు, తప్పనిసరిగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను.